నమస్కారం జీటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచులు ఎంపీటీసీలు అధికారంతో సమన్వయమై ప్రజల అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అన్నవత్ర శివకుమార్ కోలాహలంగా ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు రెండు ప్రధాన ఐక్య కూటమిల మధ్య హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ప్రక్రియ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వెల్లడించిన జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా మొన్నంగి హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మరియు జెడ్పీ చైర్మన్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నవర్ధన్ శివకుమార్ పేర్కొన్నారు కొల్లిపర్ మండలం మున్నంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నవర్ధన్ శివకుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ నాణ్యమైన విద్య అమ్మఒడి మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు అమలు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్న తీరును వెల్లడించారు కార్యక్రమంలో హెచ్ఎం అరుణకుమారి శ్యామల రామాంజనేయులు సర్పంచ్ దేనమ్మ ఆరిగ కోటిరెడ్డి చంద్రారెడ్డి సంజీవ్ రెడ్డి తహసీల్దార్ జి నాంచారయ్య ఎంపీడీఓ శ్రీనివాసులు ఎంఈఓ శ్రీనివాసరావు ఎంపీటీసీ రామయ్య తదితరులు పాల్గొన్నారు చూడండి స్కూల్కి రాగానే మా ముందు ఉన్న మిమ్మల్ని చూడగానే ఎంతో ఆనందం వేస్తాం ఇటు పక్క బాయ్స్ ఇటు పక్క గర్ల్స్ ఇద్దరు యూనిఫామ్ వేసుకొని ఉన్నారు గత రెండు నాలుగు సంవత్సరాల ముందు చూస్తే స్కూల్స్లో ఎక్కడ కూడా ఈ అట్మాస్ఫియర్ లేదు మీకు తెలుసు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో ఎలా ఉంది ఇప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో మీరు చదువుకుంటుంటే మీ స్కూల్స్లో ఎలా ఉంది అనేది మీరు బాగా ఐడెంటిఫై చేశారు చేసి ఉంటారు కూడా ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు పోకుండా ఆధునీకరించడం అది ఒక్కటే కాకుండా మీ పట్ల తీసుకున్న శ్రద్ధ ఎంతో గొప్పది యూనిఫామ్ ఇచ్చి విద్యాదీవెన కింద కిట్స్ ఇచ్చి బుక్స్ ఇచ్చి మీ అమ్మ అకౌంట్లో 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద డబ్బులు వేసి ఈ స్కూల్స్ నాడు నేడు కింద లక్షలు ఖర్చు పెట్టి ఆఖరికి మీరు వెళ్ళే టాయిలెట్స్కి ఆ టాయిలెట్స్ని కూడా ఎంతో పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దాం అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ స్కూల్ ఈరోజు నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను ఇక్కడ ఉన్న చాలామంది పిల్లల్లో మీ స్కూల్లో మీరు కూర్చునే బెంచి కానీ మీరు కూర్చునే క్లాస్ రూమ్ కానీ మీరు కూర్చునే ఫ్యాన్ కానీ మీరు కూర్చునే బ్లాక్ బోర్డ్ ప్లేస్లో గ్రీన్ బోర్డు కానీ ఆఖరికి మీరు వెళ్ళే టాయిలెట్స్ కానీ ఆఖరికి మీరు తాగే డ్రింకింగ్ వాటర్ కానీ చాలామంది ఇళ్లలో ఉండవు ఈ ఫెసిలిటీ మీ స్కూల్లో మాత్రం ఉంది అవునా కాదా మీరే చూసుకోండి అవునా కాదా స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో భవనం స్లాబ్ పెచ్చులుడి భయానక పరిస్థితులు అగుపిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే 110 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెనాలి మున్సిపల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరిందంటల్లో అతిశయోక్తి లేదు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ రెవెన్యూ వంటి విభాగాల్లో భవనం స్లాబ్ పెచ్చులుడి రాలు పడుతున్నాయి నిత్యం అధికారులు ప్రజలతో రద్దీగా ఉండే మున్సిపల్ కార్యాలయం ఈ విధంగా మారడం అక్కడ పనిచేసే వారిని ఒకంత భయానికి గురిచేస్తుంది ఈ సమస్యపై మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ ను విచారణ కోరగా 110 సంవత్సరాల క్రితం బిల్డింగ్ కావటం వల్ల కార్యాలయంలోని కొన్ని విభాగాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నమాట వాస్తవమన్నారు త్వరలో గదుల ఆధునీకరణ పనులు చేపడతామని తెలియజేశారు అదేవిధంగా సీసీ కెమెరా వ్యవస్థను పునరుద్ధరించి పర్యవేక్షణ చర్యలు చేపడతామని వెల్లడించారు తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టి దాదాపు 110 సంవత్సరాలైన సందర్భంలో బిల్డింగ్ లో కొన్ని డిపార్ట్మెంట్లలో చాలా ఇబ్బందిగా ఉంది ఇది మొత్తం బిల్డింగ్ నేను సర్వే చేస్తే టౌన్ ప్లానింగ్లో ముఖ్యంగా పెచ్చులు ఊడిపోయి అది
అక్కడ పని చేయడానికి అక్కడ స్టాఫ్ కి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి తగిన చర్యలు తీసుకొని ఆల్రెడీ కౌన్సిల్ లో పెట్టడం జరిగింది తొందరలోనే బిల్డింగ్ రెనోవేషన్ మరియు టౌన్ ప్లానింగ్ మరియు ఆ పక్కన ఉన్న సెక్షన్ కూడా స్లాబ్ వేయడం జరుగుతుంది మా మున్సిపాలిటీ బిల్డింగ్ లో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నాను గతంలో సీసీ కెమెరాలు అవి ఉండేవి ఇప్పుడు అవి పాడైపోయి పనికి రాకుండా ఉన్నాయి కాబట్టి కొన్ని అన్ని సెక్షన్లలో సూపర్వైజ్ చేసే విధంగా సీసీ కెమెరాలు గేట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ల ముందు సీసీ కెమెరాలు అరేంజ్ చేసి మానిటర్ నా రూమ్ లో పెట్టుకుంటాను మరియు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎంపీటీసీలు పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని సమన్వయపరచుకోవాలని ఎమ్మెల్యే అన్నవర్ధన్ శివకుమార్ సూచించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల పరిధిలోని సర్పంచులు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధిని అందివ్వాలని కోరారు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు తహసీల్దార్ కె రవిబాబు ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్ వైస్ ఎంపీపీ కె స్వప్న ఈఓ పిఆర్డి వి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలాగే ఎంపీటీసీగా ఎందుకైనా ఉన్నారు ఇది పార్టీతో సంబంధం లేదు నేను మాట్లాడేది పార్టీతో సంబంధం లేదు తెనాలి మండలం ప్రజాప్రతినిధులుగా ఎవరైతే పంచాయతీ పరిషత్ కానీ ఎంపీటీసీలు కానీ గెలిచారో మీరు నూతనంగా ఎంపీటీసీగా ఎంపీపీ ఎన్నికయ్యారు అలాగే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్తో మంచి కోఆర్డినేషన్తో ఆల్మోస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు మన కోఆర్డినేషన్ ప్రజలకు అవసరం ఇది మనం బాగా గమనించాల్సిన అవసరం ఏంటంటే రాజకీయ నాయకుడు అధికారి ఇద్దరు సమన్వయంతో పనిచేసినప్పుడే మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు మేలు చేయగలుగుతారు అంతేగాని నేనేదో ప్రెసిడెంట్ని నేనేదో ఎంపీటీసీని నేనేదో ఎమ్మెల్యేని నేనేదో ఎంపీపీని అని అనుకొని నేను చెప్పింది చేయాలి పోటీ అని అనుకుంటే మనం క్లియర్గా అని ఆటంకం కలిగింది అలాగే ప్రజాప్రతినిధులుగా మనం డెఫినెట్గా మనం ప్రజల నుంచి గెలిచి వచ్చాం కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఆ ఎన్నుకున్న ప్రజలకి ఆ గ్రామానికి లేదా వార్డుకి లేదా ఊరికి లేదా మీరు ఎంపీటీసీ ఉన్న పరిధులకి అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో కొంత మీ ద్వారా మంచి జరిగే విధంగా చేయటం ఇది చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా మనం సాధ్యమైనంత వరకు మన యుగోసం తగ్గించుకోవాలి కొంచెం యుగో తగ్గించుకుంటే సమన్వయంతో వస్తుంది సో అది మనకి అధికారులతో కూడా ఇంట్రాక్షన్ ఉండాలి ఏ అధికారికి మనం చెప్పాలి ఒకవేళ అక్కడ పని అవ్వకపోతే ఎంపీపీ చెప్పాలా ఎంపీపీ పని అవ్వకపోతే నా దృష్టికి తీసుకొస్తారు అట్లాగే జెడ్పీటీసీ సంబంధించి మీ మీ ఊరిలో కానీ మీ మీ వార్డుల్లో కానీ వాటికి సంబంధించింది జెడ్పీటీసీ చెప్పటం జెడ్పీటీసీ అక్కడ జెడ్పీటీసీలో మాట్లాడతాం అది ఒకవేళ కాకపోతే ఎమ్మెల్యేగా నా చూద్దాం సో ఇదంతా కోఆర్డినేషన్ ఉండాలి సో ఎంపీపీ కోఆర్డినేషన్ ఎంపీఓ అలాగే మండలానికి సంబంధించి కోఆర్డినేషన్ మండల అధికారి సో ఇవన్నీ ఒక మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో మనం వెళ్ళగలిగితే మనల్ని ఎంచుకున్న ప్రజలకి మన ద్వారా న్యాయం జరగాలి ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది సో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో ఎక్కడా కూడా మనం పార్టీలను చూడలేదు ఏ పార్టీ ఇంకోటి ఇంకోటి అని చూడలేదు చాలా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పార్టీలు చూసింది కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎక్కడా కూడా పేదవాడికి సంక్షేమం అందించే దాంట్లో పార్టీలను కానీ ఇంకోటి కానీ చూడకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని మనం పనిచేస్తాం ఇది ఒక గొప్ప రెవల్యూషన్ ఒక గొప్ప మార్పు అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద
अधिकार तो समीक्षा सामवेश जी अदे विधा प्रत्येक तनाली मंडला गौरव शासन सभ्युस्वागत मन की रूरल प्राता व्यवसाय मेद आधार पड़े उ अदे विधा एलक्ट्रिकल संबंधी यानी वाटर इरीगेशन ड्रैनेजी एनी प्राब्लम्स मरी अधिकार अंदर इकड़ेबी एमपीडीसी सोदर अदे विधा सर्पंच प्रत्येक अदे विधा डेवलपमेंट ऐक्टिविटी ग्राम अभिवृद्धि संबंधी रैतल पोल डोक संबंधी यानीना रिकमेंडेशनते मैं स्थान शासन सभ्य इकड़े ग्रामा की आमपीडी सेगमेंट आ सर्पंच अवसर एस्टिमेशन रूप में इपड़े इकड़े सार आध्वर्यन ग्रमा की शांशन आगे जरूरत मरी मुझे व्यवसाय संबंधी अंदर निनाली गौरव शासन सभ्य अन्नपत्र शिवकुमार गारु प्रति रैत सोदर दी आरटीसी क्रेडिट कोऑपरेटिव सोसाइटी ఎన్నికలు मंगलवार స్థానిక आरटीसी డిపోలో కోలాహలంగా ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా నిర్వహించిన ఆర్టీసీ సొసైటీ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటమిలతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలిచారు। ఎంప్లస్ యూనియన్ మరియు వైఎస్ఆర్ యూనియన్ ఐకే కూటమి అభ్యర్థులుగా ఐ రాజేష్ కన్న వై లక్ష్మీప్రసన్న పోటీ చేయగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థులుగా సుబ్బారావు గురవారెడ్డి బరిలో నిలిచారు। ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ పోటీ చేశారు। 400 మంది ఉద్యోగులున్న తెనాలి ఆర్టీసీ డిపోలో సొసైటీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తర్పించేలా జరిగాయి। గెలుపు తమదంటే తమదంటూ బర్లో ఉన్నటువంటి పోటీదారులు ధీమా వ్యక్తం చేశారు। ఆర్టీసీ లో నిర్వహించున్న ఈ సీసీఎస్ ఎలక్షన్ లో మన డిపో నుంచి అంటే 200 మందికి ఒక డెలికేట్ ని రాష్ట్రాత్మకంగా అన్ని డిపోల్లో 200 మందికి ఒక డెలికేట్ చొప్పున మరి కేటాయించారు। దానిలో మనకి 400 మంది సభ్యులు ఉంటారు తెనాలి డిపోలో। దానిలో భాగంగా ఇతర మెంబర్లను కేటాయించారు। వారిలో మరి మాకు మా యూనియన్ కి అలయన్స్ గా వైఎస్ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎంప్లాయిస్ యూనియన్ కలిసి పోటీ చేస్తున్నాం। దానిలో భాగంగా మా సోదరి వైఎల్ లక్ష్మీ ప్రసన్న నేను ఇద్దరం కలిసి పోటీ చేస్తా ఉన్నాం। మరి గతంలో ఎంప్లాయిస్ యూనియన్ చేసిన సేవలను బట్టి మరి మేనేజింగ్ కమిటీ గతంలో విజారణం 120,000 ఉంటే దాన్ని ఈ రోజు 400,000 చేశాం। రాబోయే రోజుల్లో 600,000 చేపిస్తామని అలాగే గతంలో కుటుంబ నేస్తామని ఒక పథకం ఉండేది। మరి దాన్ని ఎలా చనిపోయినా కూడా ఆ యొక్క నా పేరు సుబ్బారావు నేను తెనాలి డిపోలో సీసీ డెలిగేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను। అదే విధంగా మన మిత్రుడు గురవారెడ్డి ఈయన కూడా సీసీ డెలిగేట్ మన ఐడిడి పోలో పోటీ చేస్తా ఉన్నారు। మీ అందరం కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ మరియు ఎస్డబ్ల్యూఎఫ్ కాంబినేషన్ లో వాళ్ళ ఐక్య కూటమి తరపున సీసీ డెలిగేట్ గా పోటీ చేస్తున్నాం। ఈ సీసీ ఆర్టీసీ లో సీసీ ఎలక్షన్ లనేయి మరి సర్వసాధారణం జరుగుతూ ఉంటాయి। 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్ లో మరి ప్రతి డిపో నుంచి మా మన డిపో నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇద్దరు డెలిగేట్లు ఎలక్ట్ అవుతుంటారు। గత 15 సంవత్సరాల నుంచి కూడా నేషనల్ మజ్దూరిని ఈ డిపోలో గెలిచి ఖచ్చితంగా మరి డెలిగేట్లు అనేది మండిపో నుంచి జిల్లాకి వెళ్తా స్టేట్కి వెళ్తూ ఉన్నారు। ఈసారి మాత్రం మరి అది 108 డిపోల్లో ఇలాంటి ఎలక్షన్ల ద్వారా ఎన్నుకోబడిన అభ్యర్థుల నుండి 9 మంది ఎంసీ మెంబర్లను కూడా ఎన్నుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఈ ఎన్నికలు మాకు చాలా ప్రతిష్టాకరంగా తీసుకుంటాం। నేను తెనాలి ఆర్టీసీ డిపోలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను। నేను ఎన్ఎంఈలో నేషనల్ మధ్యరేణిలో ఉండి వాళ్ళు నాకు టికెట్ ఇవ్వడం వలన ఇండిపెండెంట్ గా ఎన్ఎంఈ రెబల్ గా పోటీ చేస్తున్నాను। నేను ఎప్పటి నుంచో నాకు 32 ఏళ్ళు సర్వీస్ సీసీఎస్ ఎన్నికలు వస్తాయి పోతాయి కార్మికులకు సేవ చేసే వాళ్ళకే ఓటేయాలని నేను కోవిడ్ లో సేవ చేశాను కాబట్టి నాకే ఓటేయాలని చెప్పి కార్మికులందర్నీ కోరుతూ నాకు సీసీఎస్ అంటే ఆర్టీసీ లో నేను వీళ్ళందరికన్నా 32 ఏళ్ళు సర్వీస్ ఉంది అసలు నాకు నా సర్వీస్ ని గుర్తుపెట్టకుండా నా సేవలను గుర్తుపెట్టకుండా నాకు నేషనల్ మధ్యనే నేను సీట్ ఇవ్వలేదు। అందువల్న నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఈ ఆర్టీసీ కార్మికులందర్నీ నేను సేవ చేస్తాను కాబట్టి నాకు ఓటేయమని కోరుతున్నాను।
वास्तव का काबट्टी अंदर नाके मूडु गुर्तु मीद ओटेयालनी मनवि चेसुकुंटू సమాజ అభివృద్ధిలో క్రైస్తవ మిషనరీల పాత్ర అభినందనీయమని, విద్య వైద్యాన్ని అందరికీ అందించేందుకు చేస్తున్న కృషి మృదావహమని ఎమ్మెల్యే అన్నాబుత్తన శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక మార్స్పేట్లోని బిషప్ జాన్పాల్ క్యాంపస్ లో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ది తెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ పినపాటి జాన్పాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాబుత్తన శివకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టిన పాల్గొని క్రిస్మస్ సందేశం ఇచ్చారు. అనంతరం సంఘ కాపర్లకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో కత్తెర సురేష్ కుమార్, సుధీర్ కుమార్, భానుప్రసాద్, ప్రవర్ధన వర్మ, ఆనందన్న, సిహెచ్ జాన్, వరప్రసాద్, మార్టిన్ లూథర్, ఐజక్, అబ్రహం, సువర్ణరాజు, రజనీకాంత్, ఇస్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలో ఒక కార్యక్రమం కానీ ఏదో కోర్టు కానీ నన్ను ఆహ్వానించినప్పుడు నేను పదవుల్లో ఉన్నా లేకపోయినా ఒక కాలేజీ చైర్మన్గా లేదో ప్రతిపక్ష నాయకుడిగా లేదు ఇది రోజు అధికారపు ఎమ్మెల్యేగా ఏ ఏ దేంతో ఉన్నా ఆ గౌరవం వాళ్ళు చేసే సర్వీస్కి బాధ్యత గల వ్యక్తిగా మనం పాల్గొంటే ఆ సర్వీస్కి చేసే వ్యక్తులకి మనం మాట్లాడే నాలుగు మాటలు వాళ్ళకు కూడా బాగా ఇన్స్పైర్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు అన్ని ప్రోగ్రాంలో నేను పాల్గొంటాను. ఆ క్రమంలోనే సోదరుడు అన్నదమ్ములు ఇద్దరు నాతో అసోసియేట్ అయ్యే వాళ్ళు. ఆ తర్వాత నేను అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇంతకు నేను ఓకనే అలా ఈ సైట్ నాది అని నేను ఈ సైట్ను ఒక ఆక్షన్లో పాడా బ్యాంక్ ఆక్షన్లో. ఆ పాడినప్పుడు నాకు తెలీదు వీళ్ళు ఇక్కడ చర్చి కట్టాలన్నో లేకపోతే ప్రేయర్ మందిగానో నాకు తెలియదు. నేను మామూలుగా బ్యాంక్ ఆక్షన్లో ఉందంటే పాడమన్నా. పాడినాక అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి, ఇద్దరు వచ్చి సరే సైట్ ఇండి మేము ఇక్కడ ఒక గొప్ప 10 మందికి ఉపయోగపడే ప్రార్థనా మందిరం కోసం వాడతాం అన్నప్పుడు సంతోషంగా నేను అసైతాను కన్నా ఆ తర్వాత ప్రతి అప్పటికే నన్ను ప్రతి సెమీ క్రిస్మస్ క్రిస్మస్ వేడుకల్లో నన్ను బాగా పంచుకునేవాడు. నన్ను సొంత సోదరుగా ప్రతి కార్యక్రమం ఇన్వైట్ చేసేవాడు. కోవిడ్ విపత్తు తొలగిపోయి ప్రజలందరూ సంతోషనీయంగా ఉండాలని గార్మీ జెండా పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబుత్తన శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక డాంగేవారి వీధిలో నిర్వహించిన గార్మీ జెండా పండుగ వేడుకలో ఎమ్మెల్యే అన్నాబుత్తన శివకుమార్, మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం పాల్గొని ప్రజలకు మాబూ సుబ్బాని గార్మీ జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గం పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ మీరావళి, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కటారి హరీషు, సాయిబాబా మాస్టర్, వీర్లపాటి విజయలక్ష్మి, ఎన్ఆర్కే శర్మ, జి ప్రతాప్, హరిదాస్ గౌరీశంకర్, బూర్ల దుర్గ తదితరులు పాల్గొన్నారు. హజరత్ మాబ్ సుబాని జెండా పండుగని, గార్మీ పండుగని డాంగే స్ట్రీట్లో ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి, మీరావళి అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి ఎంతో వైభవంగా జెండా పండుగని రంగరంగ వైభవంగా చేస్తున్న సందర్భం. అనేక సంవత్సరాల నుంచి నేను ఈ హజరత్ మాబ్ సుబాని గార్మీ పండుగలో పాల్గొనటమే కాకుండా స్వయంగా అనేక సందర్భాల్లో ఆయన ఆశీస్సులతో ఎన్నో మంచి కార్యక్రమాలని చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మనం ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్లో ఉన్నామో ఈ సిచ్యువేషన్స్ అన్నీ తగ్గిపోయి ప్రజలు, మరి ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలందరూ, అలాగే రైతులు పాడి పంటలతో, అలాగే వ్యాపారస్తులు
व्यापार तो ప్రజలందరూ బాగుండాలని అలాగే పేదవాడికి మధ్య తరగతి వాడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ ఫలాలు వాళ్ళ జీవితం పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే కార్యక్రమం గొప్పగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మా అందర్ని హజరత్ మాబ్ సుబాని గారి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఆశిస్తు ఈ ప్రాంత ప్రజానీకం నిజంగా ఈ గార్మీ పండగని ఒక గొప్ప పండగగా చేయటమే కాకుండా అన్ని కులాలు మతాలు నిజంగా చూస్తా ఉండే ఇది ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది ఏదైతే డాంగే స్ట్రీట్లో జరిగే హజరత్ మాబ్ సుబాని గార్మీ పండగలో అందరూ పాల్గొంటమే కాకుండా జెండా ప్రారంభమయ్యే కార్యక్రమంలో అందరూ పూజ చేసి ఆశీస్సులు అందుకోవటం ఇది భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అన్ని ప్రాంతాలు అన్ని మతాలతో భారతదేశం ఏదైతే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో తీసుకొచ్చిన అందరినీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతా ఉన్నా గత 32 సంవత్సరాలుగా గార్మీ మహబూబ్ సుబాని జెండాను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు మీరు చాలా రంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా అందరూ ముస్లింస్ కలిసి పండగ జరుపుకుంటున్నారు ఇది బౌసెపాకని ఇరాక్లో పుట్టారు వారి వారి జన్మదిన సందర్భంగా ఈ పండగ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వీరు చాలా బాగా చేస్తారు మరియు అన్నదానం కూడా చేస్తారు ఇది నిరుపేదలకు మరియు పేదవారికి అందరికీ అన్నదానం నిర్వహించి చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తారు ఇది మీరావళి మరియు వీరి సోదరులు మరియు ఈ డాంగేవారి వీధి సమితి మొత్తం కలిసి చాలా వైభవంగా చేస్తారు థాంక్యూ వెరీ మచ్ ఈరోజు హజరత్ మహబూబ్ సుబాని గార్మీ జెండా 32వ గార్మీ జెండాకి మా లోకల్ శివన్న అన్నభత్తన్ శివకుమార్ గారు ఇచ్చేశారు వారి చేతుల మీదుగా జెండా ప్రారంభమైంది ఈ జెండాకి మరి ఆయన ఎమ్మెల్యే అవ్వాలని మేము కోరుకున్నాం మరి ఎమ్మెల్యే అయ్యారు అదేవిధంగా మరి రేపు నెక్స్ట్ మరి మినిస్టర్ కావాలని మా భగవంతుడిని మహబూబ్ సుబాని గార్మీ జెండా మహబూబ్ సుబాని 32 సంవత్సరాల నుంచి అపర చాణక్యుడు నిష్కలంక రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొండజేటి రోసయ్య సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కొండజేటి రోసయ్య సంస్మరణ సభ ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంశివుడు పాల్గొని రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎం దశరథ రామిరెడ్డి, పి నాగసూర్య శశిధర్రావు, కె బుల్లయ్య, ఆర్ యలమంద, స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, శివనారాయణ, పూర్ణచంద్రరావు, మాధవరావు, శంకర్రావు, ఏడుకొండలు, సుబ్బారావు, శ్రీకాంత్, ఎన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఆరోగ్యశ్రీ పథకం పెట్టావు ఎలా సాధ్యపడుతుందని చెప్పి అన్నప్పుడు అన్న నువ్వే ఎటువంటి సరిచేయి ఏదో చూడని చెప్పి రాజశేఖరికి చెప్పడం, దాని దగ్గర నిధులు సమకూర్చి సక్సెస్ఫుల్గా ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా రాష్ట్రంలో నిర్వహించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చింది. దేశం మొత్తంలో ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ లేదు, మన రాష్ట్రంలో పెట్టారు. పెట్టిన తర్వాత అనేక రాష్ట్రాలు కానీ అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ పథకం ఏదో బాగుందని చెప్పని పరిస్థితి రావడం జరిగింది. ఆ విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు మరి రోషి గారు నిధులు సమకూర్చడంలో తనకు తనే చాకచక్యంగా సమర్థించిన వ్యక్తి. ఒక మరి వారితో ప్రయాణించినప్పుడు అంగళకుదురులో మహిళా మండలి యొక్క ఆఫీస్ ఓపెన్ చేశాం. అక్కడ ఒక ఆమె చెప్తుంది, ఇంటే మహాభారత్ తినాలి, తింటే గారి తినాలి, వింటే రోసే గారు ఉపన్యాసం ఇవ్వాలని చెప్పని అంత సమర్థవంతంగా చాకచక్యంగా ఈ విశ్లేషణ చేస్తూ చక్కగా అసెంబ్లీని మరి ఆకట్టుకునే విధంగా అందరికీ ఒక సబ్జెక్ట్ దొరికేది. చదువుకునే వాళ్ళకి తగుమే విషయాలు తెలిసేట్టుగా అసెంబ్లీని ఆ విధంగా నడపడం జరిగింది. రోసీ గారు లేని నోటు ఇవాళ అసెంబ్లీలో మనకు కనపడతానే ఉంది. ఇవాళ అసెంబ్లీలో చర్చలు లేవు,
విశ్లేషణ లేదు, అసలు వినేవాళ్ళు అనుకునేవాళ్ళు కేకలను అరుపులు బూతులు తప్ప నుంచి ఆ విధమైన అసెంబ్లీ వాళ్ళు తయారైంది. రోసి గారికి రోజు ఆ అసెంబ్లీని నడపడంలో కానీ సమర్థవంతుడిగా 15 సార్లు బడ్జెట్ మరి ప్రవేశపెట్టిన క్రెడిట్ వారికి రావడం జరిగింది. ఆ విధంగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంతో కానీ రాష్ట్ర మరి పెద్దలతో కానీ అనేక ముఖ్యమంత్రులతో మరి అతను ఆర్థిక శాఖ మంత్రి చేసినా అతను స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకొని వారికి అండగా ఉన్నాడు. ఆ విధంగా అందరు ముఖ్యమంత్రులు సమర్థవంతంగా పరిపాలించారంటే దానికి రోసి గారే కారణం చెప్పడంలో అప్పుడే 4వ తారీఖు నాడు చనిపోయారు. ఈరోజు 11వ రోజు వైకుంఠ సమారాధన రోజు ఇక్కడ కూడా మేము కొడతా భక్తిగా ఇది మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈ ఆఫీస్ తెనాలి ప్రాంతవాసులుగా బాధ్యతగా ఆయన సంస్కరణ సభ జరిపి అన్నదాన కార్యక్రమం పెట్టాం. రోషీ గారి సంగతి తెలవని వాళ్ళు ఎవరో లేరు. అలాంటి రోషీ గారు దగ్గర రమారమి 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాల దాకా 1962లో ఇక్కడ తెనాలి నుంచి పోటీ చేశారు. 68లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత 68, 74, 80లో ఎమ్మెల్సీ గెలిచి ఆయన యొక్క తర్వాత ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రులుగా ఎవరు ముఖ్యమంత్రి ఉండా ఆర్థిక శాఖ మంత్రులు రోషి గారు అనేటువంటి పేరు తెచ్చుకుని 15 బడ్జెట్లు నిరాటంకంగా శాసనసభలో ప్రవేశపెట్టి అన్నిటికంటే ముఖ్యంగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా అసలు శాసనసభ నడిపించాలంటే రోషి గారికే సాటి, ఆయనకి మరి ఎవరు సాటి కాదు. అలాగే ఎంత వ్యక్తిగత దోషంలోకి వెళ్లకుండా సమస్య మీద పాయింట్ వైజ్ ఎక్కడికక్కడ మాట్లాడటం రోషి గారికే సాటి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మనం వింటా ఉండాం మన రాష్ట్రం 5.5 కోట్ల జనాభాకి 6 లక్షల కోట్లు అప్పయింది. ఆయన ఎప్పుడుండగాని ఆల్మోస్ట్ ఈ మధ్యలో పేపర్లు కూడా వచ్చింది, ఎగ్జాక్ట్గా అయితే నాకు ఫిగర్ తెలియదు కానీ 365 రోజుల్లో 270 రోజులు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళటమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి. కానీ ఓసీ గారి దగ్గర ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అసలు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లకుండా ఉండేటువంటి చేసిన ఘనత ఆయన ఒక్కడికే సాధ్యమైంది. అలాగే ఆర్థిక లోటు కానీ రెవెన్యూ లోటు కానీ చాలా వరకు తగ్గించిన ఘనత కూడా ఆయనది. ఆర్థిక క్రమశిక్షణలో ఆయనకి పెట్టింది పేరు ఆయనే. అలాంటి శ్రీ రోషి గారు చనిపోవడం పుట్టిన తర్వాత ఎవరైనా గిట్టక తప్పదు. ఆయన కూడా 89 సంవత్సరాలు బ్రతికారు. కానీ ఆయన ఎంతకాలం ఉండగా ఆయన లేని లోటు అనేది చాలా కనబడుతానుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా మన ప్రాంతానికి మరీ ముఖ్యమైనటువంటి లోటు, ముఖ్యంగా మాకు కూడా వ్యక్తిగతంగా చాలా లోటని మనవి చేసుకుంటూ ఒక్కటే, ఆయన ఈ కోవిడ్ అనేటువంటి భయం ఉండగానే ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లో జరగటం, హైదరాబాద్లో ప్రజలు అక్కడ ఉండే నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా అందరు పార్టీల నాయకులు ముఖ్యమంత్రులతో సహా మాజీ ముఖ్యమంత్రులు రావటమే, ముఖ్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గారిని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడటం, తర్వాత మల్లికార్జున గారికి ప్రతిపక్ష నాయకుని పంపించడం, ఇది అంతా కూడా ఆయనకు గొప్పతనానికి ఇండికేషన్, నిదర్శనం అని చెప్పేసి మనం చేసుకుంటూ అలాంటి రోషి గారికి ఇక్కడ చిన్న సంస్మరణ సభ జరపడం మా యొక్క బాధ్యతని మనం చేసుకుంటూ అలాంటి రోషి గారు ఎక్కడుండగానే ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పేదలకు కరోనా విపత్తు సమయంలో విశేష సేవలు అందించడమే కాక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తన సేవానిరతిని చాటుకుంటున్న మైకా మినిస్ట్రీ సేవలు మొదాహమని ఎమ్మెల్యే అన్నవర్తన శివకుమార్ పేర్కొన్నారు. కొల్లిపర్ మండలం సిరిపురం గ్రామంలో మైకా మినిస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నవర్తన శివకుమార్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మైకా మినిస్ట్రీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో పాముల రవికుమారి, పి రిజర్డ్, అనుష, పి రమేష్, బి పోతురాజు, పి గంగాధర్, కె వీరారెడ్డి, అఖిదాసు కిరణ్, కె అనిల్ కుమార్, రూజ్వెల్, ప్రసంగి డి నాగపున్నయ్య తదితరులు పాల్గొన్నారు. పేదవారికి సహాయం చేసే దాంట్లో మరి ముఖ్యంగా మైకా ఇండస్ట్రీ మినిస్ట్రీస్ ద్వారా తెనాలి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఆయన సొంత మండలం అయిన కొల్లూరు కొల్లిపర మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ హాస్పిటల్ని
పేదవారి కోసం ఎవరైతే సమాజంలో చిన్న చూపుతో ఉండే కుష్టు వ్యాధుల వ్యాధిగ్రస్తులకి ఆ నిర్మూలన కోసం ఈ ప్రాంతంలో ఒక మంచి వైద్యశాలను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ గొప్ప హాస్పిటల్. ఈరోజు ఆయన మన నుంచి దూరం అయినా ఆయన ఆశయాల్ని ఆయన యొక్క సేవా తత్పరతని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కుటుంబ సభ్యులు మరి భార్య అలాగే ఇద్దరు కుమారులు అలాగే కోడళ్ళు అందరూ కలిసి ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ముందుకొచ్చినందుకు ముందుగా కుటుంబ సభ్యులందరూ నేను అభినందిస్తా ఉన్నా. ఇద్దరు పిల్లలు పాప ఇద్దరు మంచి పిల్లలు అలాగే మీ తండ్రి ఏదైతే ఈ ప్రాంతంలో మైకా మినిస్ట్రీస్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో కానీ అలాగే ప్రార్థనా మందిరం ద్వారా ఏదైతే 10 మందికి ఆ ప్రార్థన ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఆ ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన నేను తప్పకుండా శాసనసభ్యుడిగా ఉన్న ఈ సమయంలో మీ యొక్క సర్వీసుల్ని కొనసాగించేదానికి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా ఒక సోదరుడిగా మీకు అందిస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసి 1 ఇయర్ సందర్భంగా ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ మెడికల్ క్యాంప్లో మీకు సేవ అందించడం కోసం వచ్చిన డాక్టర్ చలం గారికి అలాగే కృష్ణ కిషోర్ గారికి అలాగే లక్ష్మీ సుధ గారికి అలాగే శ్యామ్ గారికి పవన్ జస్టిస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం. ఇంతాక మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కనీసం ఒక 6-7 మెడికల్ క్యాంపుస్ని ఈ హాస్పిటల్ ద్వారా చేయాలి అనే ఒక మంచి ఆశయాన్ని పెట్టుకున్నందుకు తప్పకుండా ఆ రకంగా చేయండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు కూడా సహకరించారు. ఎందుకంటే ఈ పక్కన ఉన్న సిరిపురం కానీ శివలూరు కానీ అలాగే ఆ తోట కానీ ఈ ప్రజలందరూ ఇక్కడ హాస్పిటల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఎమర్జెన్సీకి కానీ దేనికైనా ఉపయోగం ఉంటుంది అని ఎంతో ఆశపడి వాళ్ళందరూ కూడా సహకరించారు. సో డెఫినెట్గా ఐజీ గారి యొక్క ఆశయం నెరవేర్చే దాంట్లో ఇది కూడా మీ అందరి బాధ్యత. జనాల్లో మంచి ప్రముఖమైన వైద్యులు చెల్లం గారు కృష్ణ కిషోర్ గారిని ఆహ్వానించాము. మన ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండటం మనకి ఈ మెడికల్ క్యాంప్ని ఓపెన్ చేయటం ఎంత ఆనందకరం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా మీరే ఈ స్థలం ఇక్కడ శంకుస్థాపన చేశారు. వితిన్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మీరు ఫస్ట్ మెడికల్ క్యాంప్ ఓపెన్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 728వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరు గ్రామంలోని రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలను అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు మహిళలు పాల్గొన్నారు. అమరావతి.
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచులు ఎంపీటీసీలు అధికారులతో సమన్వయమై ప్రజల అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అన్నవత్రం శివకుమార్. కోలాహలంగా ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు, రెండు ప్రధాన ఐక్య కూటమిల మధ్య హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ప్రక్రియ. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వెల్లడించిన జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టీనా. మొన్నంగి హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మరియు జెడ్పీ చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.